భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయితే తమ కుమారుడికి అరుదైన వ్యాధి వచ్చిన కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో రాశారు. విదిశా జిల్లాకు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సంజీవ్ మిశ్రాకు భార్య నీలం, 13 ఏళ్ల అన్మోల్, 7 ఏళ్ల సార్థక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా సంజీవ్ కొడుకు అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తన కుమారుడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నాడు. కాగా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా అతడికి నయం కాకపోవటంతో సంజీవ్ మిశ్రా మనస్తాపానికి లోనయ్యారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి కారణంగా దంపతులు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో తమ కుమారులిద్దరికీ విషం తాగించారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కూడా పాయిజన్ సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా పిల్లలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందగా సంజీవ్ మిశ్రా, నీలం మాత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే వీరి ఆత్మహత్యకు ముందు సంజీవ్ మిశ్రా ట్విట్టర్ వేదికగా, శత్రువుల పిల్లలను కూడా దేవుడు ఈ వ్యాధి నుండి తప్పించాలి, నేను నా పిల్లలను రక్షించలేను, అందుకే ఇకపై జీవించాలని అనుకోవడం లేదంటూ కామెంట్ చేశారు. ఇక వీరి ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.